Hey guys, so welcome to another GTA gameplay. Guys, this video is 3K started better, so complete the Jesse and day. So, now I'm going to wrestling WWE. So, I'm going to body bench and test JP. So, I'm going to test JP. 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 Ready? 3, 2, 1, ra. Guys, you quartana, guys, ma. Ready? Mogamin quartana. Mama, Yakamala, backside. Yeah, Parajuskuna. Guys, you nakan eku porunde. So, na body lo poranta ipa tandere, china quartare. Yabba. Guys, kalu bail gumtana. Rere, Yakamala. Yabba, undrasana. Tiger no quartana. Guys, you mogamin quartana. Glamour putra, yabba. Rere, guys. Guys, padipa guys, ekkadunna nenu. Guys, bakta raktam vachesindi, kallu vachesindi, em ganabattledu. Re, nee yabba. Guys, illevaro vachar guys, nannu teeskellaniki. Guys, nijjam guys, kallu ganabattledu. Illevaro naaku teliyatledu. Daarnanga kottesadu guys naa koduku. Re, puntadra neeku naa kodakka. Guys, hospital ki aithe vachanu. Chudochu doctors andaru ikkade unnaru. Guys, asalu naaku emem nijjam cheptanna. Yaadante aadu kottesadu, aadu mogam mindu kottadu. Rene Nekuruna Re, is the hospital and guys, 1 hour back in hospital at the Unano. Is the hospital in Asalku? Guys, is the hospital at the Gado, Serenical Jusano. Guys, is the hospital, guys, plain juice and a crash at the Ipendi. Credit serious get the Jeruthan, first of all, and bite Kilbotan, Patapatunda, Batunda. Guys, Kalbe, Kalbotan, Chinara, Kal Kalbotera, Indira Michael. Guys, Judah Chikra Matam situation serious get the Unde, and Nagochesi, Kalati Tiruthan, and the Nagar Dangatledo, Urkella fighting Nagun Dulanaki. దూలి మధ్య దూలు ఎక్కువ అయిపోయింది ఎల్లార్ద ఫైటింగ్ చేసా ఊరికి హాస్పిటల్కి వచ్చాను గైస్ మొత్తం క్రాష్ అయితే అయిపోయింది ఇక్కడ అసలు ఎవడూ లేడు ఇక్కడ ఒకసారి నేను తొందర బయటకి వెళ్ళిపోతాను చూడొచ్చు గైస్ మొత్తం ఇక్కడ కాలిపోయింది అండ్ మొత్తం ఇరిగిపోయాయి సరే బయటకి వెళ్దాము ఈలంతరే గైస్ ఈలని గైస్ ఇటు ఉన్నారు ఇల్లు గైస్ ఈలోరో నాకు తెలియట్లేదు ఒకసారి నేను తొందరకి బయటకి అయితే వెళ్ళిపోతాను బయటకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరితో మాట్లాడతాను మాట్లాడేసి వీళ్ళు ఎవరో కనుక్కుంటారు సో బయటకి అయితే వెళ్ళిపోదాం గైస్ తొందరగా ఎట్ నుంచి వెళ్ళాలా రే వెనకమాల నుంచి వెళ్దామా బ్యాక్ సైడ్ నుంచి తొందర బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోదాము గైస్ వెళ్ళిపోతాను గైస్ నాకైతే ఫుల్ భయం Guys, నేను వచ్చేసి ఎనకమాలకి అయితే వచ్చేసాను బ్యాక్ సైడ్ కి చూడొచ్చు ఇక్కడందరూ వచ్చేసి లాస్ ఆండర్స్ లో అంత కొంతమంది అందరూ ఇక్కడ వచ్చేసారు నేను ఒకరితో మాట్లాడాను ఇక్కడంతా అందరూ వచ్చేసి జాంబీలు అయితే అయిపోయారంట మన లాస్ ఆండర్స్ లో అసలు ఏం జరుగుతుంది మన లాస్ ఆండర్స్ లో మొత్తం అంతా జాంబీలు అయితే అయిపోయారంట గైస్ అండ్ కొందరు అయితే మిగిలారు ఇక్కడ అందరూ వచ్చేసి ఈ హాస్పిటల్ కి అయితే వచ్చేసారు కొంచెం ట్రీట్మెంట్ తీసుకోవడానికి అండ్ ఇక్కడ చూడొచ్చు బాడీస్ అయితే ఉన్నారు అందరివి నాకైతే నిజంగా భయం వేస్తాం గైస్ జిమ్మీ గాడ్ ఎక్కడ అమాండ్ ఎక్కడ ఫ్రాంక్లిన్ గాడ్ ట్రవర్ గాడ్ అండ్ మెయిన్లీ మన హెడ్ లెస్టర్ గాడ్ ఆడుంటే లేకపోతే మనం లేము ఫస్ట్ వచ్చేసి నేను పైకి అయితే వెళ్తాను పైకి వెళ్ళి మన జిమ్మి గారికి అయితే ఫోన్ చేస్తాను ఫోన్ చేసి ఏమైందో కనుక్కుంటాను జిమ్మి ఫోన్ ఎత్తరా రే ఫోన్ ఎత్తరా స్వామి నువ్వు ఫోన్ ఎత్తరా రే ఫోన్ ఎత్తట్లేదు పనికి మాలేదు నా కొడుకు రే జిమ్మి అబ్బా రే నరికేస్తారా నా కొడక నేను ఇంటికి వచ్చి ఇడు ఫోన్ ఎత్తట్లేదా ఏదేదో మాట్లాడుతున్న పిచ్చనా కొడుకు ఇడు జిమ్మిగా ఆడు పనికి మాలిన నా కొడుకు గైస్ ఒకసారి కిందికైతే చూద్దాము చూడొచ్చు గైస్ మొత్తం అన్ని కార్లన్నీ ఇక్కడ గ్యారేజ్ లో అయిపోయింది ఇది మొత్తం అన్ని చెడిపోయాయి కార్లన్నీ గైస్ ఒకటి జామి కనిపిస్తాడు నాకు వాడిని ఫోటో తీద్దాం ఫోటోగా జూమ్ చేసి చూద్దాము ఆడ ఫోటో తీసి నేనే ఆడబెట్టుకోవాలా గైస్ చూడొచ్చు గైస్ జాంబీలు ఇద్దరు అంకుల్స్ అయితే పోతున్నారు అండ్ ఇక్కడ ఒక ఆంటీ పోతుంది ఆంటీ గైస్ జాంబీలు వచ్చేసి బయట తిరిగితే చంపేస్తారంట అందుకు తాతయ్య చెప్పాడు నాకు అరే నువ్వు బయట తిరగద్దు తిరిగితే నీ కాయలు కూడా పీకేస్తారు జాంబీలు అంటున్నాడు నేనైతే బయట తిరగను ఇక్కడ చూడొచ్చు మొత్తం పార్కింగ్ లాట్ వచ్చి గడ్డంతా లేచేసింది జాంబీలు వచ్చేసి కాపురాలు చేసుకుంటున్నాయి గైస్ నేను వచ్చేసి కార్ సెట్ చేయడానికి కిందికైతే వచ్చేసాను మన సిమియన్ గారి షాప్ ఎత్తిపోయింది దొంగనా కొడుకు ఆ షాప్ మొత్తం సంకన అయిపోయింది అండ్ గైస్ నాకు వచ్చేసి కార్ అయితే కావాలి మన బాబాయ్ వచ్చేసి మన గన్నులు సప్లై చేస్తాడు కదా బాబాయ్ ఆయన షాప్ కూడా ఎత్తిపోయింది వీళ్ళందరూ జాంబీలు అంటే రండి రండి మా జాంబీలందరూ రౌండ్ అప్ చేశారు ఆయన నన్ను గైస్ జాంబీలందరూ వేసుకుంటారు నన్ను సెటల్ లో ఫస్ట్ వచ్చేసి నాకు కార్ అయితే కావాలి ఇంజిన్లు ఎక్కడ కార్లకు గైస్ ఇక్కడ కార్లకు ఇంజిన్ లేదు ఇది వచ్చేసి కొంచెం ఫ్రెష్ గా కనిపిస్తుంది కారు దీన్ని ఎక్కేద్దాం ఆంటీ రండి వెళ్దాం రండి వీడి మీద ఎక్కిచ్చేస్తా బండి రా చూసుకుందాం రా రండి ఆంటీ రండి ఎక్కుదాం బండి వచ్చి ఎక్కుతున్నారు రా ఎక్కు ఎక్కు బండి ఎక్కు బండి ఎక్కు నువ్వు బండి ఎక్కలేవా బ్రెయిన్ గుళ్ళు లేదు కదరా మీకు జాంబీలకి బ్రెయిన్ డోర్ లేసా నేను ఎక్కిచ్చేస్తా తొక్కిపడి దొబ్బుతా తొక్కిపడి దొబ్బడమే రండి ఆంటీ రండి 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 అందరినీ తొక్కిపాడు దొబ్బడమే ఎక్కిపిచ్చేస్తా బండి చెప్తానా కథలొద్దు చెప్తాను నాతో గైస్ ఇక్కడ తొందరగా అయితే వెళ్ళిపోదాం మన ఇంటికి చూడొచ్చు గైస్ మొత్తం బ్లాక్ చేశారు ఇక్కడ ఎవడూ లేడు సిటీలో ఫ్రాంక్లిన్ గాడ్ ఏమయ్యాడు నాకు కూడా తెలియదు అండ్ నేను వచ్చేసి తొందర ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను ఆంటీ ఆంటీ అంకుల్ ఆంటీ ఆంటీ రండి 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 ఎక్కిచ్చేస్తా బండి చెప్తానా గైస్ జాంబీలతో కథలొద్దు గైస్ నిజం చెప్తానా కొరికారు అనుకోండి మనం కూడా మన జాంబీ అయిపోతాము మళ్ళీ అత్తలకాయ నొప్పి ఒకటి సో తొందర ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాము మన జిమ్మి గాడ్ ఎక్కడ ఉన్నాడో యాడ మన అమ్మాండా ఎక్కడ ఉందో ట్రేసీ ఎక్కడ ఉందో ఫస్ట్ వెళ్ళి నా ఫ్యామిలీని ఎత్తుకుంటాను నేను గైస్ ఇక్కడ చూడొచ్చు మొత్తం బ్లాక్
లాక్ అయితే అయిపోయింది. ఇక్కడ అన్ని సెటిల్ అన్ని వచ్చేసాయి. పైలట్ వచ్చేసి ఇక్కడ ప్లేన్ దూర్పిచ్చేసాడు. మన జామిల్ దాడి మీద కూడా అటాక్ చేసి ఉంటాయి. మొత్తం దూర్పిచ్చేసాడు. నేను వచ్చేసి వేరే రోడ్ చూసుకోవాలి. పదని గైస్ ఇంకా వేరే రోడ్ చూసుకుందాము. అమ్మ మొత్తం సెటిల్ అన్ని వచ్చేసాయి కదరా స్వామి. పద 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 బ్రేకులు కొట్టు, బ్రేకులు కొట్టు. బ్రేకులు ఉన్నాయి దీనికి. ఓకే బ్రేకులు పని చేస్తాయి గైస్. మనకు కావాల్సింది అవి. సో గైస్ నేను తొందరగా అయితే ఇంటికి వెళ్ళిపోతాను. ఇంకా తొందరగా వెళ్ళిపోయి మన ఫ్యామిలీ ఎక్కడుందో పద 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 ఇక్కడ నుంచి వచ్చి స్ట్రైట్ వెళ్ళిపోతే మన ఇల్లు అయితే వచ్చేస్తుంది. ఇది షార్ట్ కట్ గైస్. చూడొచ్చు గైస్ ఇక్కడ అన్ని చెట్లు వచ్చేసాయి. రోడ్ మీద చెట్టు వచ్చిందయ్యా. ఓకే అప్పుడప్పుడు ఇట్లా ఆడుతూ ఉంటాయి ఎందుకంటే మన సిటీలో జాంబీలు వచ్చారు కదా. అందుకు గేట్ మాత్రం గ్యారెంటీ ఓపెన్ అవుద్ది మన ఇంటిది. ఎందుకంటే కంట్రోల్ మన చేతిలో ఉంటది గైస్. మన ఇంటికి ఏం కాలేదు. బానే ఉంది గైస్. గైస్ ముందర నుంచి అయితే ఇల్లు అయితే బాగుంది. వెనకాల మొత్తం అడవి అయితే అయిపోయింది. నాకు నిజంగా భయం వేస్తుంది ఎందుకంటే మన ఇంట్లో ఏమైనా జాంబీలు దూరాయనేసి. ఈ జిమ్మిగాడు ఎక్కడ ఉన్నాడయ్యా. చూడొచ్చు గైస్ మన టెన్నిస్ కోర్టు గట్ట అయిపోయింది. మొత్తం గెడ్డంతా వచ్చేసింది. నాకైతే నిజం బాధ వేస్తుంది. రే జిమ్మి గైస్ ఫస్ట్ వచ్చేసి ఇంట్లోకి అయితే వెళ్ళిపోతాం. చూడొచ్చు గైస్ మన స్విమ్మింగ్ పూల్. మా క్రొక్టైల్స్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ? లేవులే. మళ్ళీ ఏమైనా ఉంటే అవి కూడా వేసుకుంటాయి. సో నేను అయితే ఇంటి లోపలికి అయితే వచ్చేసాను. ఇంటి లోపల చూడండి గైస్ ఏందిరా టీవీ ఆడుందిరా మంది. వెనకాల చూడండి గైస్ సెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ. నిజంగా చెప్తా అంటే ఇక్కడ ఏమైనా పాములు ఉన్నాయి అనిపిస్తుంది నాకు. పైన ఏమైనా అనకొండ ఉందా? అది చూసుకోవాలి కొంచెము. రే జిమ్మి ఏరా రే జిమ్మి గడ వచ్చాడు గైస్. రే జిమ్మి రే జిమ్మి గడ జాంబీ గైస్. జిమ్మి గడ జాంబీ అయిపోయాడు. రే రే నన్ను కరుస్తుందిరా రే గైస్. వీడు వస్తున్నాడు దొంగనా కొడుకు. వెళ్ళి బాత్రూమ్ లో దాక్కుంటా గైస్. జిమ్మి గడ జాంబీ అయిపోయాడు. రే మన రూమ్ ఏంది గైస్ సిట్ అయిపోయింది గైస్. జిమ్మి జాంబీ బాబ్బా వాడికి చెప్పాను నేను. చూడ వెనకమాల ఏదో చేసుకుంటున్నాడు. పనికి మాలిన జాంబీవరా నువ్వు గైస్. వాడు వచ్చేసి కిందకి అయితే వెళ్ళిపోతున్నాడు. వాడు వదిలేయండి. నేను చిన్నప్పటి నుంచి చెప్తాను అన్నారే జిమ్మి బయట తిరగదురా బయట తిరగదురా అంటే బయట తిరుగుతాడు. జాంబీలు కరిసే జాంబీ అయిపోయాడు. పనికి మాలిన నా కూడా అందుకే ఫోన్ ఎత్తట్లేదు గైస్. ఇది వచ్చేసి ట్రేసీ రూమ్. ట్రేసీ ఎక్కడుందా రే గైస్. నిజం చెప్తాను నాకు వచ్చేసి నిజం భయం వేస్తుంది. మన ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడున్నాడు? మా జిమ్మి గారు చూసే జాంబీ అయిపోయాడు. అమెండా ఎక్కడుంది? ట్రేసీ ఎక్కడుంది? సో ఫస్ట్ వచ్చేసి నేనైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాను. పద బండి తి మళ్ళీ జిమ్మి గారు వస్తాడు అనుకుంటాను. వచ్చేసావా రే? డోర్ ఉడిపోయింది రే జిమ్మి. జిమ్మి బికమ్ జాంబీ. రే జిమ్మి వద్దురా రే. రే నీ ఫాదర్ ని రా కరసద్దురా రే జిమ్మి. గైస్ తొందరగా వెళ్ళిపోదాము. నా కోపం వస్తుంది. వీడి మీద బండి ఎక్కిచ్చేద్దాము. రా 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 నీ అబ్బ స్లో. నువ్వు జాంబీ అయిపోయినా నీకు బద్దకం తగలేదు రా జిమ్మి. పానికి మాలిన నా కొడక. గైస్ ఇక్కడ నుంచి వచ్చేసి మనం హెల్ప్ అవడానికి మన కాప్స్ దగ్గరికి అయితే వెళ్దాము. ఒకసారి చూద్దాం. చూసి మాట్లాడదాం వాళ్ళతో. అండ్ మన ఫ్యామిలీ కూడా మిస్సింగ్ అయింది. ఒకడైతే దొరికాడు. వాడు జాంబీలా దొరికాడు. ఇంక ఇద్దరు కావాలి మనకు. అండ్ మన ఫ్రాంక్లిన్ గారు, ట్రవర్ గారు, లెస్టర్ గారు అందరైతే కావాలి మనకు. సో నేను వచ్చేసి ఇక్కడ లోకల్ స్టేషన్ లోకి వచ్చేసాను. ఒకసారి మాట్లాడదాం. వెళ్ళి మాట్లాడేసి చూద్దాము. అండ్ వీళ్ళు కూడా హ్యాండ్ అయితే ఇచ్చేసారు. మొత్తం క్లోజ్ చేసి పడి దొబ్బేశారు. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు నేను? ఆఫీసర్? ఆఫీసర్ అయితే లేరు. ఒకసారి వెనకమాల నుంచి వెళ్దాము. ఒకసారి వెనకమాల నుంచి చూద్దాం ఏం జరుగుతుందో. గైస్ నిజం చెప్తాను ఎవ్వరు లేరు. ఏ ఆంటీ జాంబీ, ఆంటీ 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 వద్ద ఆంటీ రండి కబడ్డీ ఆడుకుందాం. కబడ్డీ నీ అబ్బ నన్నే కరుస్తావా? కరుస్తాను గైస్ జాంబీ. నీ అబ్బ కథలొద్దు చెప్తానా మైకిల్ ఇక్కడ. గైస్ నేను వచ్చి చెడ్డి వేసుకున్నా పిక్కల మీద గొరుగుతుంది ఆంటీ. ఓ ఫైనల్లీ సేఫ్ అయితే అయిపోయాను. వెనక నుంచి వెళ్దాం. రే అంకుల్ నేనేం చేయలేదు అంకుల్. నేను కూడా జాంబీనే. అంకుల్ అయితే జాంబీ అన్నట్టు వినట్లేదు. రండి అంకుల్ చూసుకుందాం. అబ్బా కథలు చేస్తావు నాతో. నువ్వు జాంబీ అయితే నాకేంటి? ఎవడైతే నాకేంటి? గైస్ మన అంకుల్ని పండబెట్టేసాను. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళి చూద్దాము మన కాప్స్ ఉన్నారా లేరా అనేసి. డోర్ ఓపెన్ అవ్వట్లేదు. ఒకసారి తందాము. గైస్ నేను వచ్చేసి లోపలికి అయితే వచ్చేసాను. టార్చ్ ఉంది నా దగ్గర. చూడొచ్చు గైస్ ఎవరైతే లేరు ఇక్కడ. మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ అయితే అయిపోయాయి. నేనేమో అనుకున్నా లోపలికి వచ్చే బుక్ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. బయట చూడొచ్చు గైస్ నా కోసం మా ఆంటీ వెయిట్ చేస్తుంది. అప్పుడే కొట్టా కదా మళ్ళీ నన్ను వచ్చేసి కరిసేకి వెయిట్ చేస్తుంది బయట. ఓకే ఆంటీ ఓకే వస్తా 2 మినిట్స్ వస్తా. గైస్ నేను కొంచెం క్లియర్ చేసుకుంటే వెళ్తానా. చెప్పలేం గైస్ ఎక్కడ నుంచి ఇక్కడ జాంబీలు. అందుకు నాకు కొంచెం భయం వేస్తుంది. గైస్ నాకైతే వెపన్స్ అయితే దొరికాయి. ఎబ్బన ఇంకా దీపావళి పండగకే గైస్ వెపన్స్ అయితే దొరికాయి. నేను అన్ని లోడౌట్ చేసుకుంటాను. లోడౌట్ చేసుకుని ఇంకా జాంబీలు వస్తే ఇంకా వేయడమే గ్రెనేట్లు వేయడమే ముఖం మీద. గైస్ చూడొచ్చు గైస్ అన్ని గన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ నా దగ్గర వెపన్స్ అయితే లేవు. మొత్తం తీసేసుకుంటా. తీసేసుకుని ఇంకా జాంబీలకు సుక్కలు చూపిస్తా. చూడొచ్చు అన్ని వెపన్స్ ఉన్నాయి ఇక్కడ. తొందరగా తీసేసుకున్నాను. అంటే ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేసేది. అప్పుడు కొడతావు నన్ను కొడతావు. ఇప్పుడు కరుసు ఇప్పుడు కరుసు. కథలో చెప్తాను నాకు రోజాతో గుదిపాడు దొబ్బేస్తా ఆంటీ. ఆంటీ పిల్లల మీద కలుస్తా అంటే మీకు. అప్పుడు ఈ ఆంటీ వచ్చేసి నన్ను గడిచింది. అందుకు అంకుల్ ఏం చూస్తాను? నువ్వేరా చూస్తాను. రారా చూసుకుందాం రా. వీడు చూడండి వీడు పెద్ద మోడల్. అబ్బ నువ్వేం చేస్తాను? నీ పిల్లల మీద కలిసేస్తావు. నీ పిల్లలు బొక్కలు ఎట్టేస్తాను కొడక. గైస్ అలా నేసా. సో ఇప్పుడు వచ్చేసి నేను పైకి అయితే వెళ్తాను. నా దగ్గర వచ్చేసి ఫ్లేర్ గన్ అయితే ఉంది. ఒకసారి టెస్ట్ చేద్దాం ఎవరైనా హెల్ప్ చేస్తారనేసి. చూడొచ్చు గైస్ మన కాప్స్ ని చంపేశారు జాంబీలు. కొంచెం భయం వేస్తాను వీళ్ళకి ఏమైనా ప్రాణం ఉందా అనేసి. మళ్ళీ నా కాలు పట్టుకుని నా పిక్కల మీద వచ్చేస్తే మళ్ళీ నేను జాంబీ అయిపోతా. అదొకటే భయం, వేరేది లేదు. అండ్ నేను వచ్చేసి ఒక ప్యాంట్ అయితే కొనుక్కోవాలి లేకుంటే ఎవడదని లేపేద్దాము. గైస్ ఇక్కడ వచ్చి చాపర్ అయితే ఉంది. దేవుడా ప్లీజ్ దేవుడా ఈ చాపర్ పనిచేయాలి. చాపర్ పనిచేస్తే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను నేను. కింద వచ్చేసి జాంబీలు నా కోసం వెయిటింగ్. స్టార్ట్ చేద్దాం గైస్. ఏ బాల
మాలయ్య స్టార్ట్ చేయి గైస్ బండి అయితే స్టార్ట్ అయిపోయింది ఇంక ఎగురుకుంటూ వెళ్ళిపోవడమే ఎగురు 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 గైస్ ఇంజన్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ నా దగ్గర వచ్చేసి అన్ని వెపన్స్ అయితే ఉన్నాయి తొందరగా వచ్చేసి లాస్ సెంటర్స్ వదిలేదు వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి పద పద దీంట్లో వచ్చేసి ఫ్యూల్ వచ్చేసి తక్కువ అని చూపిస్తాను నాకు సరిపోద్ది మనము మౌంటైన్ దగ్గరికి వెళ్ళిపోతే చాలు అండ్ ఇంకోటి గైస్ నేను వచ్చేసి మన ట్రవర్ ఉన్నాడు కదా వాళ్ళ ఊరికి కూడా వెళ్తాను ఒకసారి ట్రవర్ ని చూడడానికి వాడు బతికే ఉన్నాడు లేకుంటే జాంబీ అయిపోయా అనేసి వాడు జాంబీ గాడు వేరే వాళ్ళని జాంబీ చేస్తాడు ఆ రకమాడు గైస్ నేను వచ్చేసి ఎయిర్పోర్ట్ దగ్గరకి అయితే వచ్చేసాను ఇక్కడేదో నాకు బేస్ కనిపిస్తుంది గైస్ నేను వచ్చేసి బేస్ దగ్గర అయితే ల్యాండ్ అయితే అయిపోయాను ఈ ట్రవర్ గాడ్ ఎయిర్పోర్ట్ ని బేస్ చేశారు ఇల్లు నువ్వు జాంబీ అబ్బా గైస్ అందరు నేర్చుకోడు దొబ్బడమే ఆఫీసర్ నేను జాంబీని కాదు నేను హ్యూమన్ ని ప్లీజ్ నన్ను వదిలేయండి గైస్ అప్పుడు నేను జాంబీతో ఫైట్ చేశాను కదా నేను వచ్చేసి ఇన్ఫెక్టెడ్ అనుకుంటున్నారు సో వీళ్ళకి వచ్చేసి నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను నన్ను అయినా కూడా వదలట్లేదు నా కోసం టెస్ట్ అయితే చేస్తారంట సో టెస్ట్ అయితే చేపించుకుందాము యా గైస్ ఇప్పుడే టెస్ట్ అంతా అయిపోయింది వీళ్ళు వచ్చేసి నన్ను లోపలికి అయితే పిలిచారు లోపలికి పిలిచి కాఫీ అయితే ఇచ్చారు అండ్ నేను వచ్చేసి వీళ్ళ చీఫ్ ఆఫీసర్ సో ఇంత ఎప్పుడే మాట్లాడేశాను ఇది వచ్చేసి వీళ్ళ బేస్ అనమాట సో సిటీలో వచ్చేసి ఎవరెవరు ఇన్ఫెక్ట్ అయితే వీళ్ళని అందరినీ ఇక్కడ తీసుకొని వస్తారు తీసుకొచ్చి కొంచెం క్యూర్ అయితే చేస్తారు అండ్ ఎవరిని పడితే వాళ్ళు చేయరు కొంచెం లిమిట్ లో చేస్తారు అంటే ఎక్కువ సింటమ్స్ ఉన్న వాళ్ళకి చేయరు కొంచెం తక్కువ సింటమ్స్ వాళ్ళకి చేస్తారు అండ్ ఇక్కడ నుంచి వచ్చేసి వీళ్ళకి ఒక బేస్ అయితే ఉంది అక్కడికి వచ్చేసి నార్మల్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళని వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు తీసుకుని వెళ్ళిపోయి అక్కడైతే వదిలేస్తారు అక్కడంతా ఫుడ్ మొత్తం అయితే ఉంటది ఇక్కడ నుంచి తొందర అయితే అక్కడికి వెళ్ళిపోదాము అండ్ ఇదే గైస్ మన ఫ్లైట్ ఫ్లైట్ అంటే వీళ్ళ మిలిటరీ ఫ్లైట్ సో ఇది ఎక్కేసి వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి యా గైస్ ఇప్పుడు స్టార్ట్ అయితే అయిపోయాం సో తొందర ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం మన బేస్ దగ్గరికి అక్కడ వచ్చేసి నార్మల్ పర్సన్స్ అయితే ఉంటారు సో వాళ్ళతో మాట్లాడదాము ఏం జరిగిందో సిటీలో అనేసి సో ఆఫీసర్ వచ్చేసి ఎక్కువసేపు తిరగదు సిటీలో అంటున్నాడు నేను వచ్చేసి ఆయన ఓకే అన్నాను ఆయన వచ్చేసి నేను ఇప్పుడు పంపించి చేస్తున్నాడు వెళ్ళిపోదాం గైస్ తొందరగా వెళ్ళిపోయి చేద్దాం ఏదో ఒకటి జిమ్ ఎట్లయినా కాపాడాలి అదే మన మెయిన్ టాస్క్ గైస్ ఇప్పుడు వచ్చేసి మనం మన బేస్ దగ్గరకి అయితే వచ్చేసాం ఇదంతా వీళ్ళ బేసే చూడొచ్చు గైస్ ఇక్కడ అన్ని ఫ్లైట్స్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ ఒక అంబులెన్స్ కూడా ఉంది అండ్ మనుషులు కూడా ఉన్నారు రే ఫ్రాంక్లిన్ గడి అమెండా ఫ్రాంక్లిన్ గైస్ మన అమెండా ఇక్కడైతే ఉంది అండ్ ఫ్రాంక్లిన్ గడు ఉన్నాడు రే ఫ్రాంక్లిన్ ఏం చేస్తున్నావు నా వైఫ్ తో ఈ అబ్బ నరుకుతా ఈ చాప్ గడు ఉన్నాడు పనికి మాలిన రే చాప్ గైస్ చాప్ ఫ్రాంక్లిన్ అమెండా కూడా ఉంది అండ్ ట్రేసీ అయితే లేదు జిమ్మి లేడు ఎట్లయినా జిమ్మి గారిని కాపాడాలి గైస్ చెప్పండి గైస్ జిమ్మి గారిని కాపాడదామా లేకుంటే వదిలేద్దామా జాంబీలా అనేసి అండ్ మర్చిపోదాని కామెంట్ అయితే చేయండి జిమ్మిని క్యూర్ చేద్దామా లేకుంటే జాంబీలానే వదిలేద్దామా అనేసి ఓకే గైస్ సో ఈ వీడియో అంతే సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పాను గైస్ 3K లైక్ టార్గెట్ అనేసి సో దాన్ని అయితే కంప్లీట్ చేసేయండి అండ్ నెక్స్ట్ వీడియో కూడా వస్తుంది సో అంతవరకు బాయ్ గైస్.